రెండు చేతులు ఆకాశం వైపు చూపించి అడుగుదామా యేసయ్యా, నాతో మాట్లాడు యేసయ్యా. అయ్యా, మీరు మాట్లాడితే మాకు స్వస్థత, మీరు మాట్లాడితే మాకు నెమ్మది, మీరు మాట్లాడితే మాకు ధైర్యం అయ్యా, మీరు మాట్లాడితే మాకు విడుదల, మీరు మాట్లాడితే మాకు రక్షణ ప్రభువా, మీరు మాట్లాడితే మాకు మేలు అయినా, మీరు మాట్లాడితే మాకు ఆశీర్వాదము తండ్రి. మాతో మాట్లాడండి నాయనా. మనుషులు మాట్లాడితే ఏమి ప్రయోజనం, అధికారులు మాట్లాడితే ఏమి ప్రయోజనం ప్రభువా, అయ్యా మీరు మాట్లాడండి నాయనా. పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాట్లాడండి అయ్యా, నిబిడలతో మీరు మాట్లాడండి అయ్యా. వారు మీ మాటల కోసం వచ్చారు, ఆకలితో వచ్చారు, ప్రయాణం చేసి వచ్చారు, నీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాట్లాడండి నాయనా. మీరు మాట్లాడితే క్షేమం గనుక, మీరు మాట్లాడితే మేలు గనుక, నిబిడలతో మీరే మాట్లాడి అయ్యా వారిని తృప్తిపరచమని, వారిని మేలులతో నింపమని, ఆత్మశక్తితో నింపి నడిపించమని అయ్యా ముందున్నటువంటి సమయాన్నంతా అయ్యా నీ కరుణ కలిగిన హస్తాలకు అప్పగించుకొనుచు అడిగి వేడుకొని బతిమాలి పొంది ఉన్నాము తండ్రి. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క కరుణను గురించి మనమంతా వినబోతా ఉన్నాం. నిజంగా మనుషులు మనకేమైనా ఇవ్వాలనుకుంటే దానికి ఒక కొలత ఉంటుంది. ఏదైనా మనకి ఇవ్వాలనుకుంటే, మనకేదైనా చేయాలంటే దాని వెనకాల ఒక ఆలోచన ఉంటుంది, దానికి ఒక పరిధి ఉంటుంది. వాళ్ళు ఏదైనా చేయాలంటే ఒక స్థాయి వరకే మనకు చేయగలుగుతారు. తల్లి అయినా తండ్రి అయినా అయిన వారైనా బంధువులైనా మనకు వాళ్ళ స్థాయిని బట్టి మనకు చేయగలుగుతారు, లేదు అంటే మన స్థాయిని బట్టి వాళ్ళు చేయగలుగుతారు. మన స్థాయికి మించి, మన పరిధికి మించి ఎవ్వరు చేయరు. అయితే ఈరోజు నీ నా దేవుడు మనకేమి ఇవ్వాలనుకుంటున్నాడో మనం కానీ ఒకసారి వింటే, నిజంగా నా కోసం ఇదంతా దేవుడు చేసింది, నా కోసం ఇంత ఏర్పాటు చేశాడా, నా కోసం ఇన్ని విషయాలు దాచిపెట్టాడా అని మనం అనుకుంటాం. ఈ నూతన సంవత్సరంలో యేసయ్య ప్రేమను వివరించే ఒక మాటను తండ్రి అయిన దేవుడు తన బిడ్డల పట్ల చూపించేటటువంటి ఒక వాత్సల్యతను మనం ఈరోజు వినబోతా ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. మనస్సులు సిద్ధంగా చేసుకొని ఆయన మాటలు వినడానికి ఎదురు చూద్దాం. తండ్రి అయిన దేవుడు తన బిడ్డల పట్ల ఎటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడో, ఆయన ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో, ఏమేమి మన కోసం సిద్ధపరిచి ఉన్నాడో వాటిని గురించి మనం ఈరోజు ఆలోచన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనములు ఇలాగున రాయబడి ఉంది, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినగలిగితే మన జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూడబోతా ఉన్నాం. హల్లెలూయా. దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప శ్రేష్టమైన వాగ్దానాన్ని మనం ఈరోజు వినబోతా ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. హృదయాలను సిద్ధపరచుకొని దేవుని సన్నిధిలో మనం కూర్చుందాం. రోమీలకు రాసిన పత్రికలో మనం విన్నట్లయితే మనమంతా మొదట దేవుని పిల్లలమై ఉన్నాం. హల్లెలూయా. మనం దేవుని పిల్లలమే. దేవుని పిల్లలమైతే దేవుని వారసులమే. వారసులమైతే క్రీస్తుతో కూడా ఆయన వారసులమై ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తుతో కూడా ఆయన వారసులమై ఉన్నాం. ఆయన వారసులమై ఉన్నాం. దయచేసి కూర్చుందాం. మైక్ సరిపోతుంది. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట, ప్రేమ కలిగినటువంటి మాట, మీరంతా ఎవరట? దేవుని పిల్లలట. హల్లెలూయా. మొదట మనమంతా దేవుని పిల్లలమై ఉన్నాం. మన నాతో పాటు చెప్పండి, మనమంతా ఏమై ఉన్నాం? దేవుని పిల్లలమై ఉన్నాం. మరి ఒకసారి గట్టిగా చెప్దాం, మనమంతా ఎవరమై ఉన్నాం? దేవుని పిల్లలమై ఉన్నాం. ఈ లోకంలో ఉన్న వారంతా దేవుని పిల్లలే, కానీ లేఖనం మరి ఒక మాట చెప్తా ఉంది. ఎందరైతే 14వ వచనం,
ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అన్నటువంటి మాట. హల్లెలూయా. మనమంతా దేవుని బిడ్డలమే, అందులో ఎటువంటి మార్పు లేదు. మనమంతా దేవుని కుమారులము, కుమార్తెలమై ఉన్నాం, అందులో ఎటువంటి మార్పు లేదు. అయితే ఎవరైతే ఆత్మ చేత నడిపించబడతారో వారంతా దేవుని కుమారులై ఉన్నారు. ఇక్కడ ఉన్న వారంతా దేవుని బిడ్డలే, అందులో ఎటువంటి మార్పు లేదు. అయితే ఇందులో ఒక తేడా ఉంది, ఎవరైతే ఆత్మ చేత నడిపించబడతారో వారంతా దేవుని పిల్లలై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మొదట మనం ఆలోచించవలసినటువంటి విషయం, మనం దేవుని పిల్లలమా లేకుంటే దేవుని పిల్లలము కాదా అన్నటువంటి విషయాన్ని మనం ఈరోజు ఆలోచించవలసిన వారమై ఉన్నాం. అబ్రాహామును దేవుడు ఆశీర్వదించాడు, గొప్ప ధనాన్ని ఇచ్చాడు, గొప్ప సంపదనిచ్చాడు, గొప్ప పశు సంపదనిచ్చాడు, పొలాలు ఆస్తులు అన్నీ ఇచ్చాడు, పనివారిని ఇచ్చాడు, విస్తారమైన పంట పొలాలు ఉన్నాయి. అయితే అబ్రాహాము ఒక దినాన చింతిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా నాకు సర్వాన్ని ఇచ్చావు, సకలాన్ని ఇచ్చావు, అయితే నాకు లేనిది ఒకటి, వారసుడు లేడు ప్రభువా. హల్లెలూయా. నాకెవరు లేరు, వారసులు లేరు ప్రభువా. దీని తర్వాత నేను సంపాదించిన దాన్ని అనుభవించడానికి నా తర్వాత నా రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు ఎవరు లేరు, నా పిల్లలు ఎవరు లేరు, నా వారసులు ఎవరు లేరు. ఇదంతా గవర్నమెంట్ స్వాధీనం అయిపోతుంది, ఇదంతా రాజరికానికి వెళ్ళిపోతుంది. రాజు నా ఆస్తిని అనుభవిస్తాడు, నా తర్వాత నా ఆస్తిని అనుభవించడానికి ఎవరు లేరు ప్రభా, నాకు వారసుడు లేడు, నాకు పిల్లలు లేరని ప్రార్థన చేస్తే దేవుడు చెప్తా ఉన్నాడు, అబ్రహామా దేవుడు నీకు వారసుని అనుగ్రహించబోతా ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహామ దేవుడు నీకు వారసుని అనుగ్రహించబోతా ఉన్నాడని చెప్తా ఉంటే అబ్రహాము తొందరపడ్డాడట. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము తొందరపడ్డాడట. ఏమని తొందరపడ్డాడట, దేవుడు నాకు వారసుని ఇస్తా అనుకున్నాడు. శారమ్మ తొందరపడ్డది, దేవుడు నీకు బిడ్డలు ఇవ్వాలనుకుంటా ఉన్నాడు, నువ్వు ఏదో ఒకటి చెయ్యి, నువ్వు ఏదో ఒకటి చెయ్యి. ఏం చేయాలమ్మా అని అంటే, నా దగ్గర ఒక పనామ ఉంది, ఆమెతో వెళ్ళు, దేవుడు నీకు బిడ్డల్ని ఇస్తాడు, దేవుడు నీకు బిడ్డల్ని ఇస్తాడు. భార్య మాట విన్నాడు, శరీరానుసారంగా బిడ్డలను సంపాదించుకున్నాడు. ఒకనొక దినాన దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇస్మాయేలు వారసునిగా నాకు ఇచ్చావంటే నేను ఇస్మాయేలు నీకు వారసునిగా ఇవ్వలేదంట ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదేంటయ్యా, నాకు పుట్టిన సంతానం, నా రక్తం పంచుకు పుట్టినటువంటి సంతానం ప్రభువా, నువ్వేంటి ప్రభువా ఆ విధంగా చెప్తున్నావు అంటే, ఇస్మాయేలు నీకు వారసుడు కాదు, ఏ అంటే వాగ్దాన పుత్రుడు వేరొకడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దాన పుత్రుడు వేరొకడు ఉన్నాడు, ఆయన మాత్రమే నీకు వారసుడు అవుతాడు. హల్లెలూయా. అయితే ఇస్మాయేలు అబ్రహాము కుమారుడు కాదా, ఇస్మాయేలు అబ్రహాము కుమారుడు కాదా, కుమారుడే, అబ్రహాముకు పుట్టినవాడే. అయితే వారసుడు ఇస్మాయిల్ కాదట, ఇస్సాకు వారసుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనమంతా దేవుని పిల్లలమే. నువ్వు ఇస్మాయిలా, నువ్వు ఇస్సాక ఈరోజు ఆలోచన చేయాలి. హల్లెలూయా. మనమంతా ప్రార్థనలకు వెళ్తా ఉన్నాం, మనమంతా ఉపవాసాలు ఉంటా ఉన్నాం, మనమంతా పండుగలు చేసుకుంటా ఉన్నాం, మన మెల్లో సిలువలు వేసుకుంటా ఉన్నాం, తెల్ల బట్టలు వేసుకుంటా ఉన్నాం, మనమంతా ఎవరైనా కనపడితే వందనాలు చెబుతా ఉన్నాం. అయితే ఈరోజు నువ్వు దేవుని బిడ్డవో కాదో మనం ఈరోజు డిసైడ్ చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ పిల్లలే, అయితే వాగ్దాన పుత్రులు వేరే ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తా ఉన్నాడు, ఎందరైతే ఆత్మ చేత నడిపింపబడతారో వారు దేవుని పిల్లలే. అందరూ పిల్లలు కాదు, దేవుని పిల్లలు వేరే ఉన్నారు. అందరూ పిల్లలే, అయితే దేవుని పిల్లలు వేరే ఉన్నారు. ఇక్కడ ఉంటది, శరీరానుసారంగా ప్రవర్తించిన వారంతా శరీరానుసారులై ఉన్నారు, ఆత్మానుసారంగా ప్రవర్తించిన వారే దేవుని పిల్లలై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు డిసైడ్ చేసుకోవాలి, మనల్ని మనం పరిశీలించుకోవాలి, మనం శరీరానుసారంగా ఉన్నామా ఆత్మానుసారంగా ఉన్నామా అన్నది ఆలోచించుకోవాలి. ఒకవేళ నువ్వు నేను శరీరానుసారంగా ఉంటే నేను దేవుని బిడ్డనని చెప్పుకునే అధికారం నీకు నాకు ఎంత మాత్రం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. శరీరానుసారంగా నువ్వు ప్రవర్తించేవాడివి, శరీరానుసారంగా నువ్వు ప్రవర్తించేదానివైతే నీకు నేను దేవుని బిడ్డను అని చెప్పుకునేటటువంటి అధికారం ఎంత మాత్రం లేదు. ఇస్మాయేలు అబ్రహాము సంతానమే, అయితే ఇస్మాయేలుకు నేను వారసునని చెప్పుకునేటువంటి అధికారం లేదు. అయితే వాగ్దాన పుత్రుడు వేరే ఉన్నాడట. హల్లెలూయా,
హల్లెలూయా. ఈరోజు మనమంతా దేవుని బిడ్డలం అని చెప్పుకుంటా ఉన్నాం, మనమంతా క్రైస్తవులం అని చెప్పుకుంటా ఉన్నాం. మనకు దేవునిలో పాలు ఉందని, దేవునిలో అధికారం ఉందని, యేసయ్య మా దేవుడు అని చెప్పుకుంటా ఉన్నాం. అయితే ఒకనొక దినాన మీరెవరో నాకు తెలియదన్నాడు అనుకోండి, మీరెవరో నాకు తెలియదన్నాడు అనుకోండి, ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. బైబిల్ చెప్తా ఉంది, లేఖనాలు చెప్తా ఉన్నాయి, నువ్వు కుమారుడివే, కుమార్తెవే, అయితే వాగ్దాన పుత్రుడు వేరే ఉన్నారు. నీ తండ్రి సంపాదించిన ఆస్తిలో నీకు భాగం లేదంటే ఎంత బాధపడతావు? నీ తండ్రులు కష్టపడి సంపాదించిన ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా రాదు, నువ్వు పేరుకు మాత్రమే బిడ్డవని చెప్పి నిన్ను ఇంట్లో నుండి బయటికి గంటేస్తే ఎంత బాధపడతావు? నువ్వు నా బిడ్డవే కాదు అని అంటే ఎంత బాధపడతావు? నువ్వు నాకు పుట్టలేదంటే నువ్వు ఎంత బాధపడతావు? ఈరోజు చెప్తా ఉంది లేఖనం, మీరంతా పిల్లలే కానీ వాగ్దాన పుత్రులు వేరే ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు వాగ్దానాలంతా తీసుకుంటా ఉన్నారు, మనమంతా వాగ్దాన పుత్రులమా కాదా అన్నది మనం ఆలోచన చేద్దాం. హల్లెలూయా. ఈరోజు లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాట, మీరు దేవుని పిల్లల కాదా, నేను దేవుని బిడ్డనా కాదా అని చెక్ చేసుకోవడానికి మనకున్న ఒకే ఒక కొలమానం, నువ్వు ఆత్మానుసారంగా ఉన్నావా లేదా అన్నదే మనం ఈరోజు ఆలోచించవలసినటువంటి విషయం. మనమంతా చెప్తా ఉన్నాం, మేము క్రైస్తవులమే, మేము దేవుని బిడ్డలమే, మేము యేసయ్య నమ్ముకున్నాం, మేము బైబిల్ పట్టుకున్నాం, మేమంతా బాప్తిస్మం తీసుకున్నాం అని చెప్పుకుంటా ఉన్నాం. ఒకనొక దినాన యేసయ్య రెండవ రాకడలో వచ్చినప్పుడు మీరెవరో నాకు తెలియదని అంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో, ఈ జనవరి మాసంలో, ఈ కొత్త మాసంలో, ఈ కొత్త సంవత్సరంలో మనం మొదట ఆలోచించవలసింది, నేను ఇన్ని సంవత్సరాలుగా మందిరానికి వెళ్తూ ఉన్నాను, ఇన్ని సంవత్సరాలుగా క్రైస్తవ్యాన్ని అవలంబిస్తూ ఉన్నాను, ఇన్ని సంవత్సరాలుగా బైబిల్ని పఠిస్తూ ఉన్నాను, ఇన్ని సంవత్సరాలుగా ఒక మంచి విశ్వాసిగా నేను కొనసాగుతూ ఉన్నాను, అయితే నేను దేవుని బిడ్డనా కాదా ఒకసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ప్రతి నెల చందా కట్టే వాళ్ళు ఉంటారు, ప్రతి సంవత్సరం చందా కట్టే వాళ్ళు ఉంటారు, ఏదో ఒక చర్చికో ఏదో ఒక డినామినేషన్కో సంబంధించిన వాళ్ళు ఉంటారు, మాది ఆ సంఘం, మాది ఈ సంఘం, మాది పెద్ద సంఘం, మాది చిన్న సంఘం అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. అయితే ఒకనొక దినాన యేసయ్య వచ్చినప్పుడు, అమ్మా నువ్వెవరో నాకు తెలియదు, అయ్యా నువ్వెవరో నాకు తెలియదంటే ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. హల్లెలూయా. ఈరోజు బైబిల్ చెప్తా ఉంది, లేఖనాలు చెప్తా ఉన్నాయి, నువ్వు దేవుని పిల్లవా కాదా ఒకసారి ఆలోచన చేద్దాం, దేవుని బిడ్డవా కాదా ఒకసారి ఆలోచన చేద్దామని లేఖనాలు చెప్తా ఉన్నాయి. మీరు దేవుని పిల్లలో కాదో ఒకసారి చూసుకోండి. హల్లెలూయా. ఇక్కడికి వచ్చే వారంతా దేవుని బిడ్డలమే అన్న వారంతా గట్టిగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. అయితే వాక్యం మీకు ఇంకా అర్థం కాలేదని, వాక్యానుసారంగా ఆత్మానుసారంగా ఎందరైతే నడిపించబడతారో వారు దేవుని పిల్లలు అనబడతారు. హల్లెలూయా. మనమంతా ఆత్మానుసారంగా నడిపించబడతా ఉంటే గట్టి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఆత్మానుసారంగా ఎవరైతే నడిపించబడతా ఉన్నారో వారు మాత్రమే దేవుని బిడ్డలు అవుతారు, వారు మాత్రమే దేవుని పిల్లలు అవుతారు. దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు వారసులు అనబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. వారు వారసులు అనబడతారు. నువ్వు నేను పిల్లలుగా పిలువబడితే సరిపోదు, వారసులుగా పిలువబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. వారసులుగా పిలువబడాలి. వారసులుగా మనమంతా ఆయన చేత పిలువబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీ బిడ్డలకు మాత్రమే వారసత్వాన్ని ఇస్తావు, ఇతరులకి వాళ్ళకి వారసత్వాన్ని ఇవ్వరు. మా నాన్న సంపాదించిన ఆస్తిలో చెప్పినా చెప్పకపోయినా నాకు వారసత్వం ఉంటుంది, నాకు హక్కు ఉంటుంది. అయితే ఎవరో సంపాదించిన ఆస్తిలో, ఎవరో కూడబెట్టిన ధనంలో నాకు వారసత్వము ఉండదు, ఎంత మాత్రం ఉండదు. ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఎవరైతే ఆత్మచేత నడిపింపబడతారో వారు దేవుని పిల్లలు అనబడతారు, ఎవరైతే దేవుని పిల్లలుగా పిలువబడతారో వారు దేవుని వారసులై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మొదట మీరు ఆలోచించుకుందాం, మనం దేవుని పిల్లలమా కాదా అని. ఎవరు దేవుని పిల్లలట? ఎవరైతే ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని పిల్లలు అనబడతారు. దేవుని పిల్లలం కూడా అయితే వారసులమా కాదా అన్నది ప్రశ్నించుకోవాలి. హల్లెలూయా. అబ్రాహాముకు ఇద్దరు కుమారులే, ఇష్మాయేలు కుమారుడే, ఇస్సాకు కుమారుడే. అయితే వారసుడెవడట? హక్కుదారుడెవడట? ఇస్సాకు హక్కుదారుడై ఉన్నాడు. ఈరోజు నీకోసం నా కోసం దేవుడు వాగ్దానాలన్నీ పెట్టాడు. మీరంతా జనవరి
పండుగ రోజు అంటే డిసెంబర్ 31వ తారీఖున ఇలాంటి ఒక వాగ్దానం తీసుకొని అనుకుంటారు, ఈ వాక్యము నా కోసమే, ఈ వాగ్దానము నా కోసమే, ఈ సంవత్సరం దేవుడు నా జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ ఉంటారు. అయితే మీ అందరికీ ఒక సత్యం చెప్పమంటారా? హల్లెలూయా, హల్లెలూయా. నమ్మితే, అది నమ్మితే మాత్రమే హల్లెలూయా చెప్పండి. దేవుడు ఈ వాగ్దానాలన్నీ మీకోసమే ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానాలన్నీ మీకోసమే ఇచ్చింది. ఒక్క వాగ్దానం కాదు, సంవత్సరానికి ఒక్క వాగ్దానం కాదు, దేవుడు నువ్వు బతికినంత కాలం సరిపోయినని వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడు. ఆ వాగ్దానాలన్నీ నీకోసం కదా, ఆ వాగ్దానాలన్నీ నీ కుటుంబం కోసం కదా, ఆ వాగ్దానాలన్నీ నీ క్షేమం కోసం కదా, ఆ వాగ్దానాలన్నీ నీ శ్రేయస్సు కోసం కదా. దేవుడు పరిశుద్ధాత్మని ద్వారా రచించిన ప్రతి ఒక్క వాగ్దానం, వాగ్దాన పుత్రుడైన ప్రతి ఒక్కడు స్వతంత్రించుకొనును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం ఒక్కటి కాదు, నీ జీవితంలో నెరవేరాల్సింది ప్రతి దినం వాగ్దానమే, ప్రతి క్షణము మన జీవితాల్లో వాగ్దానమే. దేవుడు ఈ వాగ్దానాలని రాసింది ఎవరి కోసమో కాదు, ఆయన వారసుల కోసం రాశాడు, ఆయన పిల్లల కోసం రాశాడు, నీకోసం నా కోసమే రాశాడు. సంవత్సరానికి ఒక్క వాగ్దానం తీసుకొని సంబరపడిపోతా ఉన్నాం, ఏమని, ఈ వాగ్దానం దేవుడు నా కోసం చెప్పాడని. మనం ఆలోచించాల్సిన నిజం ఏంటంటే, ఒక్క వాగ్దానం కాదు, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క వాగ్దానం నీకోసం రాసిందే. హల్లెలూయా, నా కోసం రాసిందే, నీకోసం రాసిందే. ఈ నిజం నీకు అర్థమైన రోజు వాగ్దానాలన్నీ నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. నువ్వు వారసుడివి, నువ్వు వారసురాలివి. అక్కడున్న దాంట్లో కొద్దిగా ఇవ్వమని అడుక్కోవాల్సిన అవసరం నీకు నాకు లేదు. అక్కడున్నదంతా ఎవరికి? మనకే. బైబిల్లో ఉన్న వాగ్దానాల్లోంచి ఒక్క వాగ్దానం ఈ ప్రభువా అని అడగాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ వాగ్దానాలన్నీ నీకోసం రాసినవే, నా కోసము రాసినవే. సంవత్సరానికి ఒక్క వాగ్దానంతో తృప్తి పడవాళ్ళం మనమంతా. సంవత్సరానికి 365 రోజులకి మన జీవితానికి ఒక్క వాగ్దానమే. అయితే దేవుడు చెప్తున్నాడు, పిచ్చిదానా, ఈ వాగ్దానాలను ఎవరి కోసం రాసింది? నీకోసం చెప్పబడినవే ఈ వాగ్దానాలన్నీ, నీకోసం రాయబడినవే, నా కోసము రాయబడినవే అని నన్ను ఒకరు అడిగారు. అన్న, వాగ్దానం తీసుకున్నావా అని నేను అన్నాను. తీసుకోలేదని. ఏ అంటే, నాకు ప్రతిదినం వాగ్దానమే. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా చెప్పలు కూడా దేవునామన వైపుదాం. దేవుని బిడ్డలకు, దేవుని పిల్లలకు, దేవుని వారసులైన వారికి ప్రతిదినం వాగ్దానం ఉంటుంది. హల్లెలూయా. వాగ్దానాన్ని తీసుకొని కళ్ళకు అద్దుకుంటే ఏమీ కాదు, వాగ్దానాన్ని తీసుకొని సంబరపడితే ఏమీ కాదు. ఆ వాగ్దానాన్ని నువ్వు నమ్మితే, నువ్వు ఆత్మచేత నడిపించబడితే ఆ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మీరు మామూలు పుత్రులుగా ఉంటారా, వాగ్దాన పుత్రులుగా ఉంటారో ఈరోజు ఆలోచన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదట మీరు ఆత్మానుసారులా శరీరానుసారులా ఒకసారి ఆలోచన చేద్దాం. మీరు తర్వాత వాగ్దాన పుత్రులా మామూలు పుత్రులా మీరే ఆలోచన చేద్దాం. ఇక్కడ ఉంటుంది, మీరు పిల్లలైతే మీరు వారసులు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు పిల్లలైతే, గట్టిగా చెప్దాం, మీరు పిల్లలైతే వారసులు. మీరు పిల్లలైతే మీరు వారసులు. మీరు దేవుని పిల్లలను, నేను దేవుని కుమార్తెను, దేవుని కుమారుణ్ణి అని నువ్వు గట్టిగా చెప్పగలిగితే ఆయనకున్నదంతా మనదే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు, ఆకాశం నాది, భూమి నాది, మీకేది ఇష్టమో మీరు అడగండి, నేను మీకు ఇచ్చేస్తాను. హల్లెలూయా. మీకేది ఇష్టమో అడగండి, అంతే నేను మీకు ఇచ్చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముటని ఎవరైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అయితే వాగ్దానాన్ని స్వతంత్రించుకునే దమ్ము మనలో ఉండాలి. ఒక సహోదరు అన్నది ఫోన్ చేసి, అన్నా నేను దేవుని పని చేయలేనన్నా అని. ఏమ్మా అంటే, కష్టాలన్నా ఇబ్బందులన్నా శ్రమలన్నా ఆ విధంగా అనుకునే పాటైతే నువ్వు చేయొద్దంతే. హల్లెలూయా. నువ్వు దానికి డిసైడ్ అయిపోయే రావాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైనికుడు భార్యకు వాళ్ళ తల్లికి ఏమని చెప్తాడు, నేను వస్తే నీ కుమారుణ్ణి, రాకపోతే జవాన్ అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అమరవీరుణ్ణి నేను అంతే, వస్తే నీ భర్తని, రాకపోతే అమరవీరుణ్ణి అని చెప్పి వచ్చేస్తాడు. అయితే ఈరోజు మిలిటరీకి వెళ్ళేటప్పుడు నువ్వు ఉద్యోగంలోకి జాయిన్ అవ్వడానికి ముందు వాళ్ళొక సర్టిఫికెట్ పైన సంతకం చేయించుకుంటారు. ఏమని, ప్రాణాలు పోతే నా ప్రాణాలకు నేనే జవాబుదారి, నా ప్రాణాలకు నేనే జవాబుదారి, నా ప్రాణాల గురించి ఎవరు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు.
మా అమ్మకి ఎప్పుడో చెప్పినాను నీకు ఇద్దరు కొడుకులు కాదు ఒక్కడే కొడుకు అనుకోండి. హల్లెలూయా. దాని తర్వాత ఏమవుతుందో తర్వాత విషయం. ఇద్దరు కొడుకులు కాదు ఒక్కడే కొడుకు అనుకో. ఆ విధంగా శ్రమ పడడానికి సిద్ధపడిన వాళ్ళని దేవుడు ఎక్కడ కూర్చోబెడతాడంట? సింహాసనం పైన కూర్చోబెడతాడు. ఈరోజు నేను ఎప్పుడైనా మీటింగ్లో సూట్ వేసుకుంటే అసూయ పడే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా యూట్యూబ్లో నేను కనపడితే వీడికి ఇంత సీన్ అవసరమా అని అనేవాళ్ళు ఉన్నారు. ఈరోజు ఎప్పుడైనా నేను ఎప్పుడైనా మీటింగ్లో పెద్ద మీటింగ్లో నేను నిలబడితే నన్ను చూసి బాధపడే వాళ్ళు ఉన్నారు. అయితే దాని వెనకాల నేను శ్రమ పడడానికి సిద్ధపడినా కాబట్టి దేవుడు ఆ స్థాయిలో నిలబెట్టినాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు సతీసన్న బెంజ్ కార్లు తిరిగితే మనలో ఓర్చుకోలేని వాళ్ళు ఉన్నారు. ఆయన కోట వేసుకుంటే ఓర్చుకోలేని వాళ్ళు ఉన్నారు. ప్రవీణ అన్న పెద్ద మందిరం కడతా ఉంటే ఓర్చుకోలేని వాళ్ళు ఉన్నారు. అయితే దాని వెనకాల మీరు నమ్మాలి, వాళ్ళు శ్రమ పడడానికి సిద్ధపడినారు. హల్లెలూయా. వాళ్ళు ప్రాణాలు పెట్టడానికి సిద్ధపడినారు. వాళ్ళు సిలువ మోయడానికి సిద్ధపడినారు. ఎటువంటి శ్రమైనా సరే ప్రభువా నన్ను నీకు అప్పగించుకుంటున్నా అని ఆయనకు అప్పగించుకున్నారు. ఈరోజు నువ్వు నేను ఆయనకు అప్పగించుకోవడం లేదు, మనం ఇంకా తప్పించుకొని తిరుగుతా ఉన్నాం. హల్లెలూయా. అప్పగించుకున్నావా తప్పించుకుంటా ఉన్నావా? నాయన ఈ మార్గంలో ఇల్లయ్యా అంటే ఈ మార్గం ఇరుకని మనం ఏం చేస్తున్నాం? తప్పించుకొని తిరుగుతా. ఈరోజు ఇది వదిలేయనంటే ఈరోజు వద్దులే, ఈ వారం వద్దులే, ఈ నెల వద్దులేని తప్పించుకొని తిరుగుతూ ఉన్నాం. హల్లెలూయా. నువ్వు నేను తప్పించుకొని పోవడానికి కాదు ఆయన, అందులో వెళ్ళటానికే ఆయన, నువ్వు అప్పగించుకొని వెళ్ళడానికే ఆయన మనల్ని పిలిచాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను ఆలోచన చేద్దాం. నువ్వు దేవుని బిడ్డవైతే ఆత్మానుసారంగా నువ్వు నడిపించబడతావు. మొదటిది ఆలోచించాలి, నువ్వు ఇష్మాయిలువా నువ్వు ఇస్సాకువా? శరీరానుసారంగా పుట్టినవాడువా ఆత్మానుసారంగా పుట్టినవాడువా? ఆలోచన చేద్దాం. మీరు శరీరానుసారులా, మీరు ఆత్మానుసారులా ఒకసారి ఆలోచన చేద్దాం. రెండవదిగా ఆలోచన చేస్తే, నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని పిల్లలైతే మీరంతా ఏమైపోతారు? వారసులు. పరలోక రాజ్యానికి వారసులం మనమంతా, వాగ్దానాలకి మనమంతా వారసులం. ఈరోజు ఆలోచించాలి, వాగ్దాన పుత్రునిగా నువ్వు ఉన్నావా లేదా ఒకసారి ఆలోచించాలి. మోషే అనంట ఆ వాగ్దాన దేశాన్ని చూశాడు కానీ దాన్ని ఆయన స్వతంత్రించుకోలేకపోయాడు. ఈరోజు నువ్వు మోషేవా నువ్వు యెహోషువావా ఒకసారి ఆలోచన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే, యేసుక్రీస్తుతో పాటు తోడి దాసులమా కాదా మనం ఆలోచించాలి. యేసయ్యతో పాటు శ్రమను అనుభవించడానికి ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళందరికీ ఏముంటాయంట? సింహాసనాలు ఉంటాయంట. యేసు ప్రభుతో పాటు తిరిగిన 12 మందికి ఆ ఏ ఒక్కరు కూడా సాధారణమైన మరణం వాళ్ళు చూడలేదు. సాధారణమైన మరణాన్ని వాళ్ళు అనుభవించలేదు. వారు చనిపోయేటప్పుడు విపరీతమైన శ్రమలు అనుభవించి చనిపోయారు. ఒకరిని రంపాలతో కోశారట, ఒకరిని బల్లెముతో పొడిచి చంపారంట, ఒకరిని గుర్రాలతో ఈడ్చుకొని పోయి చంపారట, ఒకరిని సలసలా కాగే నూనెలో వేసి చంపారట, ఒక ఆయనని బతికి ఉండగా ఆయన చర్మాన్ని ఒలిచి చంపారంట. ప్రభువా ఈ విధంగా ఈ లోకంలో శ్రమను అనుభవించామే, ఈ లోకంలో నిందలు అనుభవించామే, ఈ లోకంలో బాధలు అనుభవించామే, మా కోసం ఏమి దాచిపెట్టావంటే, అదిగో సింహాసనాన్ని నీకోసం నేను దాచిపెట్టానయ్యా, అదిగో నువ్వు వెళ్ళి కిరీటాన్ని పొందుకుంటావని నీకోసం నా కోసం ఈ సింహాసనాన్ని దాచిపెట్టాను. నువ్వు క్రీస్తు తోడి దాసునివి. హల్లెలూయా. నువ్వు క్రీస్తు తోడి వారసుడివని లేఖనాలు సెలవిస్తూ ఉన్నావు. యేసు క్రీస్తుకు ఏ మహిమనిచ్చాడో, యేసు క్రీస్తుకు ఏ ఘనతనిచ్చాడో తండ్రి అయిన దేవుడు నీకు నాకు అదే మహిమ అదే ఘనత ఇవ్వాలని ఆశపడతా ఉన్నాను. అదేంటయ్యా? యేసయ్యతో పాటు మనం సమానమా? యేసయ్యతో పాటు మనం ఉండగలుగుతామా అంటే, యేసయ్య చెప్తా ఉన్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. నా పైన విశ్వాసం ఉంచినోడట నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఇది ఎవరు చెప్పిన మాట? యేసయ్య చెప్పిన నాకంటే అన్నటువంటి మాట చెప్పాడు యేసయ్య. యేసయ్య అంటా ఉన్నాడు, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేయగలుగుతారు, మీరు నాకంటే గొప్ప స్థితిలో ఉండగలుగుతారు. ఎప్పుడట? ఆయనతో పాటు శ్రమను అనుభవించడానికి సిద్ధపడినప్పుడే. ఈ 2021లో శ్రమలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, సమస్యలు వస్తాయి, క్రైస్తవ్యం పైన ప్రభుత్వాలు వ్యతిరేకంగా మారిపోతాయి, అధికారులు వ్యతిరేకంగా మారతారు, గొప్ప గొప్ప వారే క్రైస్తవ్యం పైన వ్యతిరేకంగా మారిపోతారు. నువ్వు చర్చికి వెళ్ళాలంటే శ్రమ, నువ్వు బైబిల్ పట్టుకోవాలంటే శ్రమ, క్రైస్తవ్యాన్ని అనుసరించాలంటే శ్రమ, వాక్యాన్ని వినాలంటే శ్రమ, బాప్తిస్మం పొందాలంటే శ్రమ, మందిరాన్ని కట్టాలంటే శ్రమ. అయితే నువ్వు నేను ఈ శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉంటే క్రీస్తుతో కూడా మనమంతా
వారసులం అవుతాం. హల్లెలూయా. మీరు పిల్లలైతే వారసులు, వారసులైతే క్రీస్తు తోడి వారసులు. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి, తండ్రి అయిన దేవుడు యేసయ్యతో పాటుగా నిన్ను నన్ను చూసుకుంటాను. ఎవరితో పాటుగా? యేసయ్యతో పాటుగా మనం చూసుకుంటాను. ప్రపంచంలో గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. ఎందుకు గొప్ప వ్యక్తి చెప్పండి? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని చెప్పిన ఒక మనిషి ఎవరైనా ఉన్నారంటే ఆయనే. ఆయనే మనిషిలో దేవుడు, దేవుడిలో మనిషి. హల్లెలూయా. ఆయన మనిషిగా వచ్చి దేవుడు అయిపోయినాడు. ఎందుకంటే నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగల, ఏ ఒక్కరు ఈ మాట చెప్పలేం. మనమే కాదు, ఎవ్వరం ఈ మాట చెప్పలేం. నా యేసయ్య మాత్రమే పరిశుద్ధుడు. హల్లెలూయా. నా యేసయ్య మాత్రమే పవిత్రుడు. నా యేసయ్య మాత్రమే రోషము కలిగిన వాడు. హల్లెలూయా. ఆ విధంగా చెప్పి నేను పరిశుద్ధుడను గనుక మీరును, ఆ మాట చెప్పగలిగిన వాడు, ఆ మాటకు అధికారం ఉన్నవాడు యేసయ్య మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను వారసులమా కాదా? ఆయనతో పాటు కూర్చోవాలంటే అధికారం అయితే దేవుడు ఇస్తా ఉన్నాడు. చీర రెడీగా ఉంది, కిరీటం రెడీగా ఉంది. ఈ సంవత్సరం వాగ్దానం పొందుకున్నావు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి నువ్వు నేను సిద్ధంగా ఉన్నామా లేదా ఆలోచన చేద్దాం. మనమంతా ఎవరమే? దేవుని పిల్లలు. దేవుని పిల్లలంటే వారసులు. వారసులమైతే క్రీస్తుతో కూడా వారసులు. యేసయ్యకి ఎంత అధికారం ఉందో నీకు నాకు అంతే అధికారం ఉంది. యేసయ్యకి ఎంత శక్తి ఉందో నీకు నాకు అంతే శక్తి ఉంది. యేసయ్యకి ఎంత భాగం ఉందో నీకు నాకు అంతే భాగము ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు గట్టి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. యేసయ్యకి ఎంత భాగం ఉందో మనకు కూడా అంతే భాగము ఉంది. తండ్రి అయిన తండ్రి కుడిపాశ్యంలో యేసయ్య కూర్చుంటే యేసయ్య పక్కలో మనం కూడా కూర్చోవచ్చు. హల్లెలూయా. యేసయ్య ఏమయ్యా నువ్వు నా పక్కన కూర్చున్నావు అని అనడానికి లేదు. తండ్రి అయిన దేవుడు పిలిచి మనకు స్థానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభుతో పాటు కూర్చోవచ్చు. యేసు ప్రభుతో పాటు ఆ అధికారాన్ని అనుభవించవచ్చు. యేసు ప్రభుతో పాటు ఆ హోదా నువ్వు అనుభవించవచ్చు. ఆయనతో పాటు శ్రమ పడడానికి నువ్వు నేను సిద్ధపడ్డాం. ఈరోజు చిన్న చిన్న విషయాలకు తప్పించుకొని తిరుగుతా ఉన్నాం. అప్పగించుకోకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నాం. ఆయనతో పాటు వారసులమయ్యే స్థాయికి మనం వెళ్ళగలగాలి. ఆయన అంటాడు, నేను వెళ్తూ ఉన్నాను, మీకు స్థలం సిద్ధపరిచి మరలా వస్తాను, మీరు నాతో కూడా ఉండటానికి. హల్లెలూయా. ఎవరితో పాటు ఉండడానికి? ఆయనతో పాటు ఉండడానికి ఆయన స్థలాన్ని సిద్ధపరుస్తా. ఆయన పైన మనం కింద కాదండి. ఆయనతో పాటు కూర్చోవచ్చు. హల్లెలూయా. ఆయనతో పాటు కూర్చోవచ్చు. ఆయనతో పాటు మనం ఉండొచ్చు. ఆయనతో పాటు ఆ వైభోగాన్ని మనం అంతా కూడా అనుభవించవచ్చు. హల్లెలూయా. అయితే వీటన్నిటికి ముందు జరిగేది దేవుని బిడ్డవైతే వారసుడివి, వారసుడివైతే క్రీస్తుతో కూడా వారసుడివి. అయితే దీనన్నిటికీ ముందు నీకేముండాలట? ఎవరైతే ఆత్మతో పాటు నడిపించబడతారో వారు దేవుని బిడ్డలై ఉన్నారు. ఈరోజు ఆత్మ చేత నడిపించబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచన చేద్దాం. బైబిల్ చెప్తా ఉంది, దూషకులు, హింసకులు, వ్యభిచారులు వారంతా పరలోక రాజ్యానికి వారసులు కాదని చెప్తా ఉంది లేఖనం. ఒకసారి ఆ మాట చూద్దామా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:9. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:9. అన్యాయస్తులు దేవుని రాజ్యం నాకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, తాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. హల్లెలూయా. 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 నువ్వు దూషకుడివా? నువ్వు దుర్మార్గుడివా? నువ్వు అన్యాయస్తుడివా? నువ్వు తాగుబోతువా? నువ్వు వ్యభిచారివా? అయితే నువ్వు పరలోక రాజ్యానికి నువ్వు వారసుడివి కాలేవు. వారసునివి, వారసురాలమే కాలేవు. ఈరోజు ఆత్మ చేత నడిపింపబడే వారంతా దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. ఈ విధంగా శరీరానుసారంగా నడుచుకునే వారంతా వాగ్దానాల్ని పొందుకోలేక, దేవుని వారసులు కాలేక నరక యాతన అనుభవిస్తారట. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను ఆలోచన చేద్దాం. మొదటగా నువ్వు ఆలోచించేది ఇష్మాయేలువా, ఇస్సాకువా? శరీరానుసారంగా నడుచుకుంటా ఉన్నావా, ఆత్మానుసారంగా నడుచుకుంటా ఉన్నావా? అయితే నువ్వు వారసుడు అయితే నువ్వు మోషేవా, నువ్వు యెహోషువావా? వాగ్దాన పుత్రుడు అయితే
వాగ్దానం పుత్రుడిగా మాత్రమే ఉన్నావా, వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వాడిగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం. వారసుడు అయితే క్రీస్తు తోడి వారసుడివి కావడానికి మనమంతా సిద్ధపడదాం. నువ్వు అప్పగించుకుంటా ఉన్నావా, తప్పించుకుంటా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం. శ్రమకు నిన్ను నువ్వు అప్పగించుకుంటే క్రీస్తు తోడి వారసుడు అవుతావు. శ్రమ నుండి నువ్వు తప్పించుకుంటే ఆ విధంగా నువ్వు క్రీస్తు తోడి వారసుడివి కాలేవు అన్నటువంటి మాట ఆలోచన చేద్దాం. ఈరోజు జనవరి మాసంలో మనమంతా ఉన్నాం. 2021వ సంవత్సరంలో మొదటి మాసంలో ఉన్నాం. మేము వారసులం కావాలి అనుకునే వారంతా మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. మేము వారసులం కావాలి, ఈ వాగ్దానాలకు వారసులం కావాలి, దీన్ని స్వతంత్రించుకోవాలి అని అనుకునే వారంతా మోకరించుదాం.